వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు గణేష్ చతుర్థి సందర్భంగా భద్రేశ్వర ఆలయ కూడలి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో వెలిసిన గణనాథుడు ప్రత్యేక పూజలు అందుకున్నారు. హిందూ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు రాజుగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహావిఘ్నేశ్వరుడికి పూజకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు. హిందూ కమిటీ గౌరవ అధ్యక్షులు రాజుగౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలతో పాటు రైతులను చల్లంగా చూడాలని తాండూరు ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ఉత్సవ సమితికి గతంలో 2 ఎకరాల స్థలం 25 లక్షల ప్రాసిడింగ్ కాపీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్టోళ్ల నరసింహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కరణం పురుషోత్తమరావు, విశ్వనాథ్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పరిమళ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్టోళ్ల నరసింహారావు, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వినాయకుడిని 29వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాము. ఈరోజు మహేందరన్న గారు ఇక్కడ 20 సంవత్సరాల్లోగా ఈ పూజకు హాజరవుతూ ఇక్కడ ప్రతి పూజ ఆయన చేతుల మీదుగానే 20 సంవత్సరాల సంది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా హిందోత్సవ సమితికి 2 ఎకరాల పొలం ఇవ్వడం మహేందరన్న సాధ్యమైంది. ఈరోజు ముఖ్యంగా అలాగే గత ఎమ్మెల్యే 25 లక్షల ప్రొసీడింగ్ ఉంది, మహేందరన్న కూడా రేపు ఎల్లుండి ఓ ప్రొసీడింగ్ 25 లక్షలు ఇస్తున్నాడు. అలాగే ఈ ఎమ్మెల్యే కూడా కంపౌండ్ వాళ్ళకు ఇప్పుడున్న మనోహర్ రెడ్డి అన్న కూడా 50 లక్షల ప్రొసీడింగ్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అక్కడ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది కాబట్టి అందరు కూడా ఎవరికే ఒక్కడిన ఇస్తుంటున్నారు. హిందువులకు కూడా నాయకులందరూ అత్యధికంగా ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను హిందూత్వ సమితి సెక్రటరీగా కోరుచున్నాను. ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడనో ఇతర మతస్తుల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది, కానీ హిందువులకు 1 కోటి రూపాయలు ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇస్తున్నారని ముఖ్యంగా మన హిందూ ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే ముందు కూడా మహేందరన్న హిందూత్వ సమితికి ఇంకా ప్రొసీడింగ్లు ఇచ్చి హిందూత్వ సమితి ల్యాండ్ని డెవలప్మెంట్లో వాళ్ళు పంచుకుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన నాయకులందరూ డాక్టర్ సంపత్ గారికి, విశ్వనాథరావు గారికి, నరసింహ గారికి, హిందూ ఉత్సవ సమితి గారికి, సోదరి మరిగుల గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ ఉత్సవ కమిటీ నాయకులందరికీ, యువకులందరికీ, తాండూరు పట్టణ పెద్దలందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం కూడా రాజుగౌడ్ ఆధ్వర్యంలో 25 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలో మరి వినాయక విగ్రహాన్ని ఎక్కువ ఆవిష్కరణ చేస్తారు. దీనికి 20 సంవత్సరాలు కూడా నేను రావడం జరుగుతున్నది. తాండూరు పట్టణంలో ప్రతి వాడ కూడా వినాయకులను పెట్టి చాలా ఎంతో ఘనంగా మరి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా వినాయకులను పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కాబట్టి మరి ప్రతి సంవత్సరం ఊరిని జరుపుకోవాలని చెప్పి రైతులకు కానీ, యువకులకు కానీ, మహిళలకు కానీ, మైనారిటీ సోదరులు అందరూ కూడా సంతోషంగా ఈ వినాయక పండుగ జరుపుకొని చేపలు చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు. మరి ఏదైతే హిందూ విషయం చెప్పినందుకు మరి 2 ఎకరాల ల్యాండ్ కూడా వైఎస్ఆర్ పదిలకు ఈసారి కూడా 25 లక్షలు ఆల్రెడీ ఇచ్చినాం. కాబట్టి మరి తప్పకుండా మా వంతు హిందూ కమిటీకి సహకారం ఉండాలి. ప్రతి సంవత్సరం హిందూ కమిటీ చెప్పడం కాబట్టి అందుకన్నా ముందే ప్రశ్న ఇచ్చి తప్పకుండా సహకరించాలి. మాజీ మంత్రి వాళ్ళు మహేందర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయననే పూజకు వస్తారు. పెద్దలు విశ్వనాథ్ గౌడ్ గారు, మరి ఇక్కడ వచ్చేసిన డాక్టర్ సంపత్ గారికి, కర్ణం పురుషోత్తమరావు సార్ గారికి, నరసింహన్న గారికి, మన హిందూత్వ సెక్రటరీ నరసింహన్న గారికి, మాజీ కౌన్సిలర్ గారికి రజక నరసింహ గారికి, హరిహర గౌడ్ గారికి, మన మైనార్టీ సోదరులు ముస్తఫా గారికి, కౌన్సిలర్ రాము గారికి, లంబుశేఖర్ గారికి, మరి శ్రీధర్ గారికి, సోము గారికి, శివు గారికి, పరమేష్ గారికి అందరికీ కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ వినాయక చవితి సందర్భంగా మరి ఆ గణనాలతో కోరుకునేది ఒకటే, తాండూరు నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి, మహిళలు బాగుండాలి, యువకులు బాగుండాలి, మైనార్టీలు బాగుండాలి, యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, అన్ని విధాలుగా తాండూరు అన్ని రంగాల్లో విద్య వైద్య రంగంలో
ముందుండాలని ఆ భగవంతుడితో ప్రార్థిస్తూ, మరి అదేవిధంగా మీకు తెలిసిన విషయమే, మరి హిందూ సోసమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గతంలో ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు. మరి కొత్తగా మరి యొక్క 25 లక్షలు కూడా ఇస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కూడా 25 లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలుసు. మరి స్కిల్ డెవలప్మెంట్ అని అక్కడ పెట్టిన సంగతి కూడా తెలుసు. మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా ఆ ఒక ఉత్సవ సమితికి సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరొక్కసారి పెద్దలు మహేందర్ రెడ్డి గారు గత 20 ఈ వినాయకుడు పెట్టి 29 సంవత్సరాలు అవుతుంది. మరి 20 సంవత్సరాల నుంచి ఆయన ఈయన్నే ఫస్ట్ పూజ చేయడం ఎంతో సంతోషమైన విషయం. మరి ముఖ్యంగా విశ్వనాథ్ గౌడ్ గారు, మరి గతంలో మన ఔసుల సత్యం గారు ఆయన లేరు ఇప్పుడు మన మధ్యలో, వినోద్ జైన్ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు. మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన భాను గారికి, సందీప్ రెడ్డి గారికి, నరేష్ గారికి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్.